మనం చేసే ఏ పనైనా కూడా మన పీర్ గ్రూప్తో కానీ సీనియర్స్తో కానీ కంపేర్ చేసుకొని అందులో సక్సెస్ఫుల్ పీపుల్తో కంపేర్ చేసుకొని వాళ్ళని బ్లైండ్గా కాపీ చేస్తే మనం కూడా వాళ్ళలాగే సక్సెస్ అవుతాం అనుకోవడం సర్వసాధారణం. ఈవెన్ సివిల్ సర్వీసెస్లో కూడా మా స్టూడెంట్స్ కొంతమంది సీనియర్స్ ఎవరికైతే ర్యాంక్స్ వచ్చాయో అంత ముందు సంవత్సరం ఎవరైతే ర్యాంక్స్ సాధించారో వాళ్ళ మెథడాలజీని యాజ్ ఇట్ ఈస్గా ఫాలో అవడానికి ట్రై చేస్తూ ఉంటారు. ఇది చాలా వరకు మనకి హెల్ప్ అవ్వదు. ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ ఇయర్ మనకు వచ్చిన ర్యాంకర్స్లో ఒక పర్టికులర్ ర్యాంకర్ ఏంటంటే అంత ఎక్కువగా మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ చేయకపోయినా కూడా ర్యాంక్ వచ్చింది. సో దాన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని కొంతమంది స్టూడెంట్స్ అంత ఎక్కువ ఆన్సర్స్ రాయక్కర్లేదు, అన్ని ఎక్కువ రాయాల్సిన అవసరం లేదు, మెయిన్స్ ప్రాక్టీస్ నాలెడ్జ్ గెయిన్ చేస్తే సరిపోతుంది, లాస్ట్ టైము మన సీనియర్కి ర్యాంక్ వచ్చింది కాబట్టి మనకి వస్తుంది అనుకోవడం కరెక్ట్ కాదు. ఎందుకంటే ఆ పర్టికులర్ క్యాండిడేట్కి ర్యాంక్ రావడానికి కారణం ఏంటంటే వాళ్ళ అకాడమిక్ బ్యాక్గ్రౌండ్, ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ అకాడమిక్స్లో చాలా బాగా చేయడం వలన న్యాచురల్గానే మంచి ఆన్సర్ రైటింగ్ స్కిల్స్ ఉండడం వలన యూపీఎస్సీ ప్రిపరేషన్కి వచ్చిన తర్వాత మళ్ళీ ప్రత్యేకంగా ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం రాలేదు వాళ్ళకి. కానీ మన అకాడమిక్ బ్యాక్గ్రౌండ్ ఆ విధంగా లేనప్పుడు మనం ప్రాక్టీస్ చేయాలి కదా. అలాగే అంతకన్నా ముందు సంవత్సరం మనకు వచ్చిన ర్యాంక్స్లో ఒక పర్సన్ పాలిటీకి స్టాండర్డ్ బుక్స్ అంటే లక్ష్మీకాంత్ కానీ డీడీ బస్సు కానీ ఏమి చదవకుండా ఓన్లీ ఎన్సీఆర్టీ ఒక బుక్ మాత్రమే చదివినా కూడా మంచి ర్యాంక్ వచ్చింది. దాని ఇన్స్పిరేషన్గా తీసుకొని కొంతమంది స్టూడెంట్స్ ఏంటంటే పాలిటీకి స్టాండర్డ్ బుక్స్ అవసరం లేదు, ఓన్లీ ఒక ఎన్సీఆర్టీ సరిపోతుంది అనుకోవడం కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే ఆ పర్సన్కి ఉన్న మెచ్యూరిటీ లెవెల్స్ కానీ చదివింది ఒక ఎన్సీఆర్టీ బుక్ అయినా అందులో నుంచి అతను అర్థం చేసుకున్న విషయాలు కానీ అతనుకున్న కాంప్రిహెన్సివ్ నాలెడ్జ్ కానీ వీళ్ళకు ఉండకపోవచ్చు. సో అదే మెథడ్ ఇంప్లిమెంట్ చేస్తే వీళ్ళు పాలిటీలో ప్రిలిమ్స్లో అయినా మెయిన్స్లో అయినా ఎక్కువ మార్క్స్ స్కోర్ చేయలేకపోవచ్చు. సో ఈ విధంగా ఈ టూ ఎగ్జాంపుల్స్ని తీసుకున్నాను, బట్ ఇటువంటి ఎగ్జాంపుల్స్ ఇంకా చాలా ఉన్నాయి. సో నేను చెప్పాలనుకుంది ఏంటంటే ఒక పర్టికులర్ టాపర్ని మైండ్లో పెట్టుకొని అతను లేదా ఆవిడ ఫాలో అయిన మెథడ్ని బ్లైండ్గా ఫాలో అవ్వడం వలన మనకి ర్యాంక్ వస్తుంది అనుకోవడం కరెక్ట్ కాదు. బెటర్ ఏంటంటే ఒక 30-40 టాపర్ స్ట్రాటజీ చూడండి. ఒక 30-40 టాపర్ స్ట్రాటజీ చూస్తే వాళ్ళ మెథడాలజీస్ కానీ ప్యాటర్న్ కానీ ప్రిపరేషన్ స్టైల్ కానీ చాలా వరకు వేరీ అవుతూ ఉంటాయి. సో వాటిల్లో ఉన్న కామన్ ట్రేట్స్ని తీసుకోండి, కామన్ ట్రెండ్. ఓకే, వీళ్ళందరిలో ఎక్కువ మంది కామన్గా ఫాలో అయ్యేది ఎక్కువ ప్రిలిమ్స్ ప్రాక్టీస్ చేయడం అవచ్చు, లేదా ఈ సబ్జెక్ట్కి ఈ పర్టికులర్ బుక్ని ఎక్కువ చదవడం అవచ్చు, లేదా ఎక్కువ రివైజ్ చేయడం అవచ్చు, లేదా ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ అవ్వచ్చు, లేదా ఎక్కువ టైంని వాళ్ళు ఆప్షనల్ అండ్ ఎథిక్స్ పెట్టడం అవ్వచ్చు. ఇలా కామన్ ట్రెండ్ తీసుకొని వాటి నుంచి మీరు ఏం నేర్చుకుంటారో నేర్చుకొని అట్ ద ఎండ్ ఆఫ్ ద డే మీకంటూ ఒక ఓన్ యూనిక్ స్టైల్, అంటే ఏ ప్రిపరేషన్ ఫాలో అయితే మీ అకాడమిక్ బ్యాక్గ్రౌండ్కి మీకున్న ఎగ్జిస్టింగ్ స్కిల్స్కి మీకున్న కంపిటెన్సీకి బాగా సూట్ అవుతుందో ఆ రకంగా మీరు ముందుకు వెళ్ళడం వల్ల మీకు ర్యాంక్ వస్తుంది. సో బ్లైండ్గా ఎవరిని కాపీ కొట్టద్దు. ఆల్ ది బెస్ట్.